నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నేను రవిశంకర్ విల్లా తమ న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా కొత్త పిఆర్సీకి ఒప్పుకునేది లేదని తెగేసి చెప్తున్నారు మరోవైపు ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ప్రభుత్వం చెప్తోంది బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత వివరించినా ఉద్యోగులు అర్థం చేసుకోవడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా అడ్డుకోవాలని చూసిన చలో విజయవాడ కార్యక్రమం ఎలా సక్సెస్ అయ్యింది ఇది దేనికి సంకేతం ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ ప్రైమ్ డిబేట్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ తిరుత్తని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు మరి కాసేపట్లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఆశా గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముందుగా కృష్ణాంజనేయులు గారు విజయవాడ అంటే చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది పోలీసులు ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు చేశారు హౌస్ అరెస్టులు చేశారు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు ఈ టైప్ ఆఫ్ న్యూస్ అంతా కూడా మనం విన్నాం ఇంత అలా సక్సెస్ అవుతుందని బహుశా ఎవరు ఊహించలేదేమో కానీ దాదాపు 2 లక్షల మంది ఆ బీఆర్టీఎస్ రోడ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ చూసినా కూడా ఉద్యోగులే ఇది ఎలా సక్సెస్ అయింది ప్రభుత్వం ఒకవైపు అడ్డుకోవాలని చూస్తుంది అనేది అందరూ చెప్తూ ఉన్నారు ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అవుతాయి కాబట్టి ఎవరు రావద్దు అని చెప్పి కానీ కొంతమంది మారు వేషాల్లో అలా ఇలా ఆల్రెడీ ముందే చేరుకుని అక్కడికి చేరుకున్నారు ఇది ఎలా సాధ్యమైంది ఎవరి సహకారంతో ఇది సాధ్యమైంది రవిశంకర్ గారు నమస్తే నమస్తే ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము నమస్తే ఇక్కడ ఉద్యోగుల్లో ఈ పిఆర్సీ మీద ఉన్నటువంటి అసంతృప్తి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా చలో విజయవాడ కార్యక్రమంలో కనపడింది దీంట్లో ఉద్యోగ సంఘ నాయకులకు సంబంధం లేకుండానే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఉద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా వాళ్ళకు నచ్చినటువంటి మార్గాల్లో రైళ్లు బస్సులు సొంత వాహనాలు ఇవన్నిట్లో కూడా వాళ్ళంతట వాళ్లే స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దేనికి సంకేతం అని అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పిఆర్సీని 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి ప్రకటన చేసిందో దానికి సంబంధించినటువంటి 23% సంబంధించినటువంటి ఫిట్మెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, హెచ్ఆర్ఏ పోత విధింపు మీద వ్యతిరేకత ఉంది, సిసిఏ రద్దు మీద వ్యతిరేకత ఉంది, అదేవిధంగా పెన్షన్ విధానం మార్పు ఇవన్నిటి మీద అంటే ప్రభుత్వము ఇది రివర్స్ పిఆర్సీ చేసింది అనేటువంటిది ఉద్యోగుల నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజున స్పష్టంగా కనపడింది ఈ మొత్తం గ్యాదరింగ్ ద్వారా. ఇక్కడ ఏమిటి అని అంటే ఎలా ఎవరు సహకరించారు ఎలా వచ్చారు అని అంటే ఎవరు సహకరించాల్సినటువంటి అవసరం లేదండి. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా పోలీసుల నుంచి వాళ్ళు ముందస్తు హౌస్ అరెస్టులు జరిగాయి, పోలీసులు ఏ విధంగా బెదిరించారో అన్ని కూడా వీడియో లీకేజీలు వచ్చాయి, వీడియో ఆడియోలు వచ్చాయి, బయటకు అన్ని వచ్చాయి. ఏం చేసినా కూడా ఈ రోజున ఉద్యోగులను ఆపలేకపోయారు అని అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు దేనికైనా ఈ రోజున తెగబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఏదైతే ఉందో పిఆర్సీ విషయంలో ఉద్యోగుల విషయంలో దాని మీద నిరసన తెలియజేయాలి ప్రభుత్వానికి, తమ సత్తా ఏమిటో ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా ప్రతి ఉద్యోగులు భావించారండి. ఉద్యోగులు ఎవరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిలిస్తేనో లేకపోతే ఇంకోటో ఇది కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళుగా ఈ రోజున ఈ ఉద్యమంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం యొక్క విధానం వల్ల వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము పునరాలోచన చేసుకోవాలి. ఈ చలో విజయవాడ అనేటువంటిది ఒక ప్రీ క్లైమాక్స్ లాంటిదండి రవిశంకర్ గారు. ఈ రోజున ఉద్యమంలో రేపొద్దున 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మె బాటకు వెళ్ళబోతున్నాను, అది క్లైమాక్స్ కి ప్రారంభం. ఇది ఇప్పుడు అసలు ఉద్యోగుల సత్తా ఏమిటి, వాళ్ళ ఐక్యత ఎలా ఉంది, వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఏదైనా ఒక సవాల్ విసిరితే ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చూపించారు. కృష్ణాంజనేయులు గారు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బహుశా ప్రభుత్వంలోని పెద్దలు గాని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు గాని, లేకపోతే యాక్షన్ కి రియాక్షన్ ఉంటది, రెడీగా ఉండండి సిద్ధం చర్యలకు సిద్ధం అని చెప్పిన మంత్రి బొత్స గాని ఇలాంటి మంత్రులు గాని నాయకులు గాని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత భారీ స్థాయిలో వస్తారని చెప్పి. సో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులంతా అక్కడికి వచ్చారు కాబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు కాబట్టి ప్రభుత్వ ఆలోచనలో ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందా కమింగ్ 1-2 డేస్ లో? అంటే మీరు చెప్తున్నారు కదా ఫిబ్రవరి 7 నుంచి స్టార్ట్ అయితే తర్వాత పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి,
సేవలన్నీ ఆగిపోతాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన ఉద్యోగులందరూ సమ్మెబాట పడతా ఏమవుతుంది అనేది ఎవరు ఊహించలేం కనీసం. రవిశంకర్ గారు మీరు అన్నమాట వాస్తవం. ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యులు ఎవరో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళెవరూ కూడా ఊహించి ఉండలేదు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు బయటకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇంకేముందు ఆల్రెడీ కొత్త జీతాలు వచ్చేసాయి, వాళ్ళ జీతాలు కూడా పెరిగాయి, జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగులందరూ ఎక్కడో అక్కడ ఆగిపోతారు, పోలీసుల ద్వారా ఆపగలిగాం కాబట్టి పెద్ద నిరసన కనపడదని అనుకున్నారు. కానీ ఈ రోజున ఉద్యోగుల్లో ఉండేటువంటి అసంతృప్తి వెల్లువల పెల్లుబికింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వైపు నుంచి పునరాలోచన చేస్తుందా చెయ్యదా అనుకుంటే నేను అనుకోవటం అయితే ప్రభుత్వం పునరాలోచనలోకి వెళ్లేటువంటి ధోరణిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆ కమిటీ కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎవరు కూడా ఉన్నట్టుగా నాకు కనపడటం లేదండి. ఎందుకోసం అంటే ఈ మాట చెప్తున్నానంటే అసలు ఈ విధమైనటువంటి పరిస్థితి రావటానికి కారణం ఎవరంటే ప్రభుత్వం. అసలు ఈ స్థితికి ఇంత ఇంత 12 సార్లు చర్చలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా 27% అయ్యారు దానికి 23% ఫిట్మెంట్ కి ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకున్నారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా ఒప్పుకొని వాళ్ళు ఏ విధంగా సమ్మెకెళ్ళం మేము ఉద్యమానికి వెళ్ళమని ఒప్పుకున్నటువంటి నాయకులు ఈ రోజున సమ్మెకెళ్లేటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరండి? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం 12 సార్లు చర్చలు జరిపిన తర్వాత కూడా వాళ్లతో వ్యవహరించినటువంటి తీరు, ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులతో వ్యవహరించినటువంటి తీరు ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మీద నాయకులందరూ కూడా అంగీకరించారు. కానీ ఉద్యోగ సంఘ నాయకులకు తెలియకుండా రాత్రికి రాత్రే జీవోలు ఇవ్వటం అనేటువంటిది, హెచ్ఆర్ఏ తగ్గింపు వాళ్ళకి తెలియకుండా ఇవ్వటం, ఇవన్నీ కోతలు పెట్టడం అనేటువంటిది ఈ రోజున ఉద్యోగులందరినీ కూడా ఈ రోజున తీవ్రమైన మనస్తాపానికి గురి చేసిందండి. ఈ రోజున ఉద్యమం అనేటువంటిది ఉద్యోగ సంఘ నాయకుల చేతుల్లో లేదు. ఉద్యోగ సంఘ నాయకులు ఈ ప్రభుత్వం ఎంత చెప్తే అంత వినేటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో, వాళ్ళకి భయాలు ఉండొచ్చేమో, వాళ్ళని బెదిరించవచ్చేమో ప్రభుత్వం, కానీ ఉద్యోగులు బెదిరిపోయేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది చలో విజయవాడ కార్యక్రమం నిరూపించింది. కాబట్టి ప్రభుత్వము ఈ రోజున ఒక పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను 99 ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సంబంధించినటువంటి వ్యవహారం కాదు రవిశంకర్ గారు. మీరు అన్నట్లుగా ఉద్యోగులకి సమ్మెకెళితే ఏది వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఆర్టీసీ, మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ అత్యవసర సర్వీసులు అనేటువంటి అందించేటువంటి వాళ్ళందరికీ సమ్మెకి వెళితే రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజల ఇబ్బందులకు గురైతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వమేనే తిరుగుబాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం గమనించాలి. ఎస్ కృష్ణాంజనేయులు గారు, పోలీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక భాగం, వారికి కూడా అసంతృప్తి ఉంది ఈ పిఆర్సీ విషయంలో, వాళ్ళకు కూడా జీతాలు తగ్గాయి కాబట్టి. ఇది సక్సెస్ అయిందంటే, చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయిందంటే శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన పోలీసులు, అలాగే ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన పోలీసులు, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్టుగా లేకపోతే కొంతమంది ఆరోపించినట్టుగా ఎక్కడికక్కడ కట్టడి చేశారని చెప్తున్నారు కదా, పోలీసుల సహకారం కూడా ఉండొచ్చా? ఎందుకంటే వాళ్ళు కూడా తమ సహచర ఉద్యోగులే కదా, వారి సహచర ఉద్యోగులే కదా. రవిశంకర్ గారు, పోలీసుల సహకారం అయితే ఈ ఉద్యమానికి ఉంది అని నేను అనుకోవటం లేదు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇంతమంది 1 లక్ష మంది బిఆర్టీఎస్ రోడ్ లోకి విజయవాడకి ఈ విధంగా తరలి వచ్చిన తర్వాత వాళ్ళని నిలవరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీసు శాఖ కానీ ప్రభుత్వానికి కానీ లేవు. కానీ ఒక దశలో వాళ్ళు బారికేట్ల ద్వారాగా లేకపోతే అన్ని మిగతా జిల్లాల నుంచి ఇంకొక జిల్లాకు వచ్చినప్పుడు అన్ని రకాల తనిఖీలు చేయటం, అవసరస్తులు చేయటం పోలీసులు తన విధులు వాళ్ళు నిర్వర్తించారు. కానీ వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వల్ల ఉద్యోగులందరూ 1 లక్ష సంఖ్యలో తరలి వచ్చారు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఎవరు పోలీసులు కూడా చేతులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరన్నట్టుగా పిఆర్సీలో వాళ్ళకు కూడా నష్టం జరిగింది. పోలీసులకి, పోలీసు యూనిఫామ్ సర్వీసెస్ ఏవి కూడా ఇలాంటి ఉద్యమాలకి సహకరించకూడదు, అదేవిధంగా వాళ్ళు నేరుగా ఉద్యమాల్లో పాల్గొనకూడదు అనేటువంటిది యూనిఫామ్ సర్వీసెస్ చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళు నేరుగా ఉద్యమంలో పాల్గొనలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగని వాళ్ళు సహకరించేటువంటి అవకాశం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వం చెప్పినా కూడా, ప్రభుత్వం ఆదేశాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా ఈ రోజున ఆ విధమైనటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి పోలీసులు ఏం చేయలేకపోయారు. ఇక్కడ పోలీసుల ద్వారాగా, లాఠీల ద్వారాగా, బారికేట్ల ద్వారాగా, అరెస్టుల ద్వారాగా ఇలాంటి ఉద్యమాలను ఆపలేరు అనేటువంటిది ఉద్యోగులు ఈ రోజున ప్రభుత్వానికి విసిరినటువంటి ఒక సవాల్ గా
ప్రభుత్వం సమ్మెలోకి వెళ్తే ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతారు. ఫైనల్ గా ప్రజలు ఇబ్బందికి గురైతే ఆ సర్వీసులకి నాగిపోతే, ఈ రోజున ప్రభుత్వ పథకాలన్నీ నాగిపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వానికే వస్తుంది. ఆ విషయం కూడా ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది ప్రజల్లో ఉద్యోగుల మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళ మీద ఎంత ఈ పిఆర్సీలు ఏం చేసినా కూడా ఉద్యోగుల మీద విధమైన కఠినంగా ఉన్నా కూడా ప్రజల్లో మాకు అనుకూలం ఉంది అనుకుంటారు. ఈ రోజున బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళి చూసండి, వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా సామాన్యమైనటువంటి మహిళలు ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మంచినీళ్లు ఆహార పదార్థాలు అందించినటువంటి పరిస్థితి ఉందండి. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలే సహకారం అందించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మానవతా దృక్పథంతో ప్రజల్లో భాగమే, అంటే ఉద్యోగుల కుటుంబీకులు కూడా ఈ రోజున ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయండి. ఉద్యోగులను తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు, ఆ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించేటువంటి విషయంలో మేము 4 మెట్లు దిగా 5 మెట్లు దిగా ప్రభుత్వం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉత్తమాటలు. ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగే విధంగా చూడండి, చర్చలకు అవకాశం ఇవ్వండి, వాళ్ళతో చర్చలు జరగారు. మీరు చెప్తున్నారు ప్రజల సపోర్ట్ కూడా ఉంది ఉద్యోగులుగా అని చెప్పేసి, మరి ఇదే ప్రజలు సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగా ఎటువంటి కామెంట్స్ చేశారు ఉద్యోగులకు సంబంధించిన కూడా మీరు మీ దృష్టికి వచ్చి ఉంటది. బహుశా మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు. మేబీ నాకు తెలిసి ప్రజల్లో అంత ఉద్యోగుల పట్ల సానుభూతి ఉందని చాలా మంది అనుకోవడం లేదు. ఈ విషయానికి సంబంధించి కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. తిరుత్తున వేణుగోపాల్ గారు, ఒకవేళ సమ్మెకు దిగితే ఉద్యోగులంతా ఇవాళ మీకు వాళ్ళ ప్రతాపం ఏంటో చూపించారు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ మంత్రులు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ అధికారులు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీలాంటి నాయకులు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 2 లక్షల మంది పోలీసులు కళ్ళు కప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ బీఆర్టీఎస్ రోడ్లోకి వచ్చి మొత్తం జనసంద్రం అయిపోయి ఉద్యోగుల మొత్తం బీఆర్టీఎస్ రోడ్డు అంతా ఎలా జనసంద్రమైందో మనం చూసాం. ఉద్యోగులే మొత్తం ఎక్కడ చూసినా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి సమ్మెకు దిగితే జరగబోయే పరిణామాలను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బహుశా ఒకవేళ వాళ్ళకి సమ్మెకు దిగితే మీరు దీన్ని ఎదుర్కోబోతున్నారా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీ నాయకులు చెప్తున్నారు కదా, ఎప్పుడు కూడా మాట్లాడుకుందాం అని పిలుస్తూనే మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారంట, ఒక రకంగా బెదిరిస్తున్నారంట, ఎస్మాకైనా దిగుతామని చెప్తున్నారంట. సో వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులంతా, మేము ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం, మా న్యాయపరమైన డిమాండ్లు దక్కించుకుందామని చెప్పి. ఒకవేళ సమ్మెకు దిగితే ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? స్ట్రైట్ గా వేణుగోపాల్ గారు. సార్ ముందుగా హలో వినపడతాను సార్? వేణుగోపాల్ గారు హలో వినపడుతుందా? వినపడుతుందా? వినపడుతుందండి, మాకు వినపడుతుంది సార్. ముందుగా 99 టీవీ యజమాన్యానికి, అదే విధంగా సిబ్బందికి, ప్యానెల్ లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులందరికి నా నమస్కారం సార్. సార్ ఈరోజు ఉద్యోగుల యొక్క నిరసన చలో విజయవాడ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి ఉద్యోగస్తులు అదే విధంగా చెప్పుకుంటున్నాయి. హలో, ఇప్పుడు మాట్లాడండి వేణుగోపాల్ గారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎస్ 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 వినిపిస్తుంది. ప్రభుత్వం సిద్ధంగా ఉందా? యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్ లో ఉండే పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి అందరికి నమస్కారం సార్. సార్ ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగస్తులు ఆ ఉద్యమం విజయవంతమైందని చెప్పేసి టీవీ ఛానల్లోను అదే విధంగా ఉద్యోగస్తులు చెప్తున్నారు. ఖచ్చితంగా మేమేమి అది ఫ్లాప్ అయిందని మేము చెప్పడం లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు దేనికోసం ఉద్యమిస్తున్నారు? వాళ్ళది సక్సెస్ అయ్యింది అంటే వేణుగోపాల్ గారు, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మీ వ్యూహం ఫ్లాప్ అయినట్టు, మీరు ఫ్లాప్ అయినట్టు, మీ ప్రభుత్వం ఫ్లాప్ అయినట్టు. మా వ్యూహం ప్లాన్, మా వ్యూహం ఫ్లాప్ అయిందా, వాళ్ళ ఊహం ఏ విధంగా సక్సెస్ అయింది అనేది చెప్తాం. 2 మినిట్స్ టైం ఇవ్వండి, చెప్పండి, మా క్లారిఫికేషన్ ఇవ్వండి. సార్ ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతా వాళ్ళకి చెప్పి 1 కి 10 మాటలు కూర్చొని చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంది కరోనా విధంగా, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేయడం లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఐఆర్ 27% ఇచ్చి ఉద్యోగస్తులకు 24% 23% ఇవ్వడము వాళ్ళు దానికి నిరసనగాను, అదే విధంగా డిఎల్ 5 డిఎల్ ఇవ్వడము, పెండింగ్ లో ఉండే డిఎలు ఇవన్నీ భారంగానే మారుతుంది. ఈ రోజు 10,000 కోట్ల పైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా కూడా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన ఒక మంచి ఇది ఉంది కాబట్టి ఇవ్వడం జరుగుతా ఉంది.
27% ఏ ఉద్యమం చేసి ఇచ్చారు సార్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14-15% తో ఇస్తా ఇచ్చినట్టే ఆ రోజు ఎవరు వద్దని ఉండరు కదా కానీ 20 వాళ్ళ అంచనాలు మించి 27% ఇచ్చాడు కానీ ఈ రోజు ఆర్థిక పరిస్థితి కరోనా వల్ల 2 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడిపోతుంది రాష్ట్రం దాదాపు మన నికర లాభం ఏదైతే ఆంధ్రాలో 60 వేల కోట్లు 62 వేల కోట్లు వస్తుందో ఈ రోజు ఉద్యోగస్తులకు మనం 70 వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రోజు ఉద్యోగస్తులకు ఉంది దీన్ని వాళ్ళు స్వాగతించాలి అదే 1-10 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వాళ్ళు చర్చలు జరిపింది కూడా అదే ఈ విధంగా పిఆర్ ఆ రోజు ఐఆర్ 27% ఉన్నా ఈ రోజు పిఆర్ 24% ఉంటా 5 డిఎల్ పెండింగ్ కలిపితే 30% యాడ్ అవుతుంది కదా మీకు ఏ విధంగా నష్టపోతారు ఇంకా ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం బలపడతానే మీకు ఇవ్వాల్సిన పెండింగ్ ఏమన్నా ఉన్నా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మళ్ళీ 62 ఏళ్ళు పంచారు ఇల్లులు ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు మన ఆర్థిక పరిస్థితిని చూసి మనం నడుచుకోవాలి సార్ గొంతమ్మ కోరికలన్నీ కోరుకుంటా కూర్చొని మనం నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేసుకుంటా ఉంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే వెనకబడిపోయింది ఇంకా వెనకబడిపోతాది దానికి ఈ రోజు తమిళనాడులో జరిగింది ఆ జయలలిత ప్రభుత్వంలో 2-3 నెలలు ఉద్యమం చేశారు ఏం చేశారండి ఏమన్నా ప్రభుత్వం ఏమైనా పడిపోయిందా ప్రభుత్వం ఏం పడిపోలేదు ఆ రోజు జయలలిత గారి ప్రభుత్వాన్ని ఏ రోజు ఏ విధంగా ట్యాగిల్ చేశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు ముచ్చీరాబాద్ తోటాలకు గుర్రం దెబ్బలకు ఈ రోజు బలి పెట్టారు వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ గారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైందండి అన్నాడు ఎంకే సార్ ఎన్నికలు కాదు ఇక్కడ ముఖ్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మీరు ఇమ్మీడియట్ గా పడిపోదండి ఆ టెన్యూర్ అయిన తర్వాత చూపిస్తారు ప్రజలు మీకు మీరు హామీలు నెరవేర్చకపోతే మీ ఎన్నికలు వచ్చినప్పుడు చూపిస్తారు మీకు మీరు ఏం మాట్లాడితే అది విన్ను నేను మీరు చెప్తున్నారు కదా ఏమైందండి ఏమైందని అడుగుతున్నారు కదా ఏమైందని అడుగుతున్నారు కదా మీరు ఏమైందని అడుగుతున్నారు కదా ఏమైందో ప్రజలు చూపించారు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూపించారు పడకూడదు అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్లే ఈ రోజు అంతమంది జనం అక్కడ చేరడం జరిగింది లా అండ్ ఆర్డర్ చిట్టుగా కానీ కంట్రోల్ చేసి ఉంటే అంతమంది జనం అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు పోలీసులు వైఫల్యం కాదు ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం కాదు ప్రభుత్వం సహకరించింది వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళు శాంతియుతంగా తెలుపుకోవాలని చెప్పేసి వాళ్ళు వదలడం వల్ల ఈ రోజు ఆ బెంచ్ సర్కిల్ కి అంతమంది జనం రావడం జరిగింది దాన్ని గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం వైఫల్యమో ఉద్యోగస్తుల విజయమో ఇలాంటి మాటలు మాట్లాడేది కాదు సార్ వేణుగోపాల్ గారు ఆ సహకారం ఏదైనా ఉంటే వాళ్ళ హామీలు నెరవేర్చడానికి సహకరించండి వాళ్ళ ఉద్యమానికి కాదు మీరు సహకరించేది సార్ వాళ్ళు మీరు సహకరించారని చెప్తున్నారు కదా చెలో విజయవాడకి చెలో విజయవాడ చేస్తోందే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పి దానికి మీ సహకారం ఎందుకు ప్రభుత్వం చెప్పింది మీరు చెప్పండి హామీలు నెరవేర్స్తామని చెప్పండి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఉంటే ఈ రోజు వాళ్ళకి విజయవాడలో వాళ్ళకి లాటరీ దెబ్బలు వాళ్ళు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసిన దానికి ఎంతో ఇది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కానీ శాంతియుతంగా పోవాలి వాళ్ళ యొక్క నిరసన వాళ్ళు తెలుపుకొని కట్టను మనం ఫ్రీగా వదలకూడదు మనం కంట్రోల్ చేస్తూ ఎక్కడ గాని ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏమంటే మనం ఫ్రీ వదిలేసాం అనుకో వాళ్ళు ఇంకా అంగులు ధ్వంసం చేయడమో ఇంకోటో వాళ్ళు విశ్వరూపం చూపిస్తారు అందుకని కంట్రోల్ చేస్తూ వాళ్ళు శాంతియుతంగా చేసుకుంటే మీరు కూడా కంట్రోల్ గా ఉండండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళ ఉద్యమము విజయవంతమైంది అదేవిధంగా ప్రభుత్వం కూడా గెలుపొంది ఎందుకంటే ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు అంతమంది జనం గుమికూడినా కూడా ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ సంఘటన కూడా చేయడానికి కారణం ఆ పోలీసులు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సహకరించడం వల్లే అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యము ఉద్యోగస్తుల విజయము ఇలాంటి మాట్లాడి మాట్లాడుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెబ్బతీసారని ఏదో చిన్న కార్యక్రమాలు చేసేస్తుంటారు ఎక్కడికో తీసుకోబోయింటారు ఈ రోజు అలాంటివన్నీ జరగలేదంటే కూడా ప్రభుత్వం దీనికి వాళ్ళు సహకరిస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిందని చెప్పి మెచ్చుకోవాలి మనం కూడా రైట్ ప్రభుత్వ ఉద్యోగులు విజయం సాధించారు ప్రభుత్వం కూడా విజయం సాధించింది రైట్ ఇద్దరు కూడా విజయం సాధించారు వెరీ గుడ్ బాగా డిఫెండ్ చేసుకున్నారు రాలేదండి అవునవును సహకరించారు వాళ్ళు రైట్ 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 సార్ సార్ మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు కదండి మీరు సపోర్ట్ చేసామని చెప్తున్నారు మీరు సపోర్ట్ చేసామని చెప్తున్నారు మన అబ్బాయి బెంచ్ కారు కొనేయమంటే కుడి లేదు కదా అవును సార్
అట్లా ఈరోజు 10,000 కోట్లు మనకి బర్డెన్ ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, దానికి వడ్డీలే సంవత్సరానికి 50,000 కోట్లు అప్పులు కట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కష్టం వచ్చింది సార్, కార్యక్రమాలు చేయాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి సార్. ఏ ప్రభుత్వానికైనా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి సార్. ఎంత వస్తుందో ఎంత ఖర్చు అవుతుందో చూసుకోవాలి సార్. ఇష్టం వచ్చినట్లు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చేసి తర్వాత మేము చేయలేమని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు సార్? ప్రతి ఇలాగ రోడ్ ఎక్కుతారు సార్, ఇలాగ రోడ్ ఎక్కుతారు సార్, ఇలాగ రోడ్ ఎక్కుతారు సార్. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది చేసి ఉండడు. ఈ రోజు వాళ్ళు కూడా 5 DA ఇచ్చాడంటే 30% పెరిగినట్టే, ఒక 4% పిఆర్సీలో తగ్గింది. ఏమైపోతుంది? ఆకలితో ఉండేవాడు కదా, నువ్వు 3 పూట్ల అన్నం తింటున్నావు కదా, దాన్ని సంతోషించు. రైట్ అండి, రైట్. ఒకసారి టీడీపీ వర్షన్ కూడా తీసుకుందాం. ఆశా గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఆశా గారు, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారంటే కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థ. ఓకే, అందరి ఆర్థిక వ్యవస్థలు కుదేలైనవి, ప్రపంచంలోని అనేక దేశాలు, మన ఇండియా ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా, సగటు మనిషి ఆర్థిక వ్యవస్థ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే కష్టాల్లో ఉన్నాం కాబట్టి కాస్త సహకరించండి అని చెప్తున్నారు. మేమేదైనా దుబారా ఖర్చు చేస్తున్నామా? మేము దుబారా ఖర్చు చేయడం లేదు కదా, సంక్షేమానికే ఖర్చు పెడుతున్నాం కదా, సంక్షేమానికే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు, కాస్త సహకరించండి, ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. దీనికైతే ఉద్యోగులు ససేమిరా అంటూ ఉన్నారు, మాకు రావాల్సింది ఇచ్చేయాల్సిందే, మిగిలిన వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళ వెర్షన్ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసనలకు, ఆందోళనలకు, ఈ ఉద్యమానికి, పోరాటానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా? అందరికీ నమస్కారం అండి, మీకు కూడా, నైన్టీ యజమాన్యాన్ని కూడా. ఈ రోజు ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఏదైతే చలో విజయవాడ ఉందో దీనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అధినేత చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. ఇక్కడ ఒకటేనండి, వాళ్లకు రావాల్సిన ఏదైతే పిఆర్సీ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు చెప్పినట్టు ఇచ్చేసుంటే సరిపోయింది. ఇక్కడ వాళ్ళు కూడా పోరాడుతున్నది ఎందుకు అంటే, గతంలో ఎలక్షన్ సమయంలో ఏదైతే అబద్ధాల పునాదుల మీద ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయి, కానీ ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరు గుర్తించలేదు అనుకోండి అవి అబద్ధాలు అనేసి, కాబట్టి మూకమ్మడిగా ఓట్లేశారు కాబట్టి గెలిచింది. ఇక్కడ ఏమైందంటే దాన్ని నమ్ముకుని అందరు ఓట్లేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. యాక్చువల్ గా వచ్చిన 2 రోజుల్లోనే మేము పిఆర్సీ రద్దు చేస్తాం, మీరు దాని గురించి ఏం బాధపడకండి, నేను చూసుకుంటాను అనేసి చాలా లైట్ గా తీసేసి జగన్ గారు ఆ రోజు చెప్పింది మనం చూసాం. ఇక్కడ ఇటువంటి సమయంలో ఇప్పుడు వాళ్ళు పోరాడుతుంటే మా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చూడండి, అది చూడండి, ఇది చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ పాటికి వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు అంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో 43% ఇచ్చారండి ఫిట్మెంట్. కొత్తల్లో ఫస్ట్ ఏర్పడినప్పుడు అప్పుల్లోనే ఉంది రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఎంతో బాగా ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో నడిచింది కాబట్టి వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ ఆంధ్రాని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి సమయంలో వీళ్ళ చేతగానితనని, జగన్ గారి అసమర్థతని ఇక్కడ ప్రూవ్ చేసుకుంటూ ఈయన ఆర్థిక క్రమశిక్షణ బాగలేదు కాబట్టి మా ఆర్థిక పరిస్థితి కుదేలైంది కాబట్టి మీరు అప్పులు ఇవ్వండి రామచంద్ర అన్నట్టు అటు పార్లమెంట్ లో మొక్కుతున్నారు మోడీ వాళ్ళు, ఇక్కడ ఇదే ఇది చేస్తున్నారు ప్రభు ఉద్యోగులకు కూడా ఇదే మాట చెప్తున్నారు, మేము ఇటువంటి సమయంలో ఇవ్వలేము. మరి అంత కాడికి మీరు ఎందుకు అన్ని హామీలు ఇచ్చారు? ఇక్కడ ఉద్యోగులు కూడా అడుగుతున్నది ఒకటేనండి, మాకేం కొత్తగా కూడా ఇవ్వకండి, లాస్ట్ టైం ఇచ్చిన జీతాలే ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు ఆ జీతాలనే ఇవ్వండి అంటే దాంట్లో కూడా పోతే విధిస్తున్నారు కదా. ఇది ఇక్కడ మొట్టమొదట వస్తున్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నది మెయిన్ ప్రశ్న. మాకు రావాల్సిన జీతాలే కట్ చేసి వస్తున్నారు, మీ కొత్త పిఆర్సీతో మనం తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ మాకు రావాల్సిన జీతాలు కూడా కోత ఎప్పుడు చూడలేదండి. 50 ఏళ్లలో ఎప్పుడూ లేనిది, ఒక జీతం పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు, లేదంటే ఆగుతుంది, కానీ ఇక్కడ ఏకంగా కోతలు విధించి ఈయన రివర్స్ పాలన చేస్తున్నారనేసి ఇక్కడ క్లారిటీగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలాగా ఈయన ప్రవర్తిస్తున్నారు జగన్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ సలహాదారులు. ఈయనకి మా ఆర్థిక పరిస్థితి బాగలేదన్నప్పుడు ఎందుకు అంతమంది సలహాదారులను, ఎవరు బాగు జగన్ గారిని మంచి కోరుకుంటే చాలు వాళ్ళ సలహాదారులు వేసేస్తారు,
అంతమంది సలహాదారులు ఎందుకు ఏమి అనేసి మీరు చెప్తున్నారు. జగన్ గారికి కనీసము చిత్తశుద్ధి ఉంది ఉంటే ప్రజల మీద కావచ్చు, ఉద్యోగుల మీద కావచ్చు, అన్ని వర్గాల ప్రజల మీద ఉంటే ఈ పార్టీకి రాష్ట్రం బాగుపడబోయేది. కానీ అన్నిట్లోనూ రివర్స్ టెండరింగ్ అన్నట్టు పూర్తిగా వెనక్కి నడుస్తుంది ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుని పోతున్నారు. అందుకే ఏ డెవలప్మెంట్ లేకుండా, ఏ ఇండస్ట్రీలు రాకుండా ఉన్న ఇండస్ట్రీస్ కూడా బయటికి పంపించేస్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు ఏం సమాధానం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? డెవలప్మెంట్ ఉంది, మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇక్కడ చెప్తున్నారే, మరి మీరు వేసేవి ఏదన్నా ప్రకటనలో మాత్రము హ్యూ చాలా బాగా ఉంది, మా ఆర్థిక పరిస్థితి ఎంతో వృద్ధి ఉందని కూడా చూపిస్తున్నారు. ఆశా గారు దీనికి కన్ఫైన్ అవుదాం ఈ టాపిక్ కి. ఉద్యోగుల సమస్యకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిష్కారం ఏంటి? మీరు సూచించే పరిష్కారం ఏంటి చెప్పండి. ఒకవైపేమో మాకు రావాల్సింది రావాలని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు, మరోవైపేమో మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇద్దరు బాగానే ఉంటారు, ప్రజలు ఇబ్బంది పడతారు. సమ్మె జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు కదా. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ ఈ సమస్యకు మీ బాధ్యతగా మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? మేము సొల్యూషన్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నందుకు మేము ఏ సొల్యూషన్ వచ్చినా వాళ్ళు తీసుకోరు. చెప్పండి, వాళ్ళు తీసుకుంటారు తర్వాత దాన్ని. మేము ఏది చేసినా కూడా దానికి ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ గానే ఆలోచిస్తారు. ఏదైనా ఇక్కడ మేము ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. జగన్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఖచ్చితంగా అమలు చేయాలి. ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే మాత్రం అది జగన్ గారి చేతిలోనే ఉంది, వైసీపీ నాయకుల చేతిలో, ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలో ఉంది. కష్టపడండి, కష్టపడి డెవలప్మెంట్ చెయ్యండి, కంపెనీలు తీసుకురండి, ప్రత్యేక హోదా గురించి అనేది ఎక్కడ దాని గురించి అయితే లేదు. వాళ్ళ ప్రయత్నం అయితే పూర్తిగా ఏమి చేయటం లేదు, సున్నా మైనస్ సున్నా చేస్తున్నారు అనేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎక్కడ వాళ్ళ ప్రయత్నం ఎక్కడ కావట్లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చినది ఎందుకయ్యా అంటే వాళ్ళు వీలైనంతగా ఈ ఐదేళ్లలో మనం దోచుకుందాం, లేదంటే కక్ష సాధింపు చర్యలు ప్రతిపక్షాల మీద కావచ్చు, నాయకుల మీద ఎవరు క్వశ్చన్ చేసినా, అది ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద అటాక్ చేయడమే తప్పితే వాళ్ళు చేస్తున్నదల్లా ఇంకేమీ లేదు. పోలీసులు కూడా వాళ్ళు దానికే వాడుతున్నారు. ప్రస్తుతానికి జగన్ గారి గవర్నమెంట్ పూర్తిగా దానికోసమే పనిచేస్తుంది, కానీ ప్రజల కోసం ఏమి పని చేయటం లేదు. వాళ్ళ ఆలోచన కూడా లేదు. కనీసపు ఆలోచన నేను ఏం చేస్తే ఆర్థిక పరిస్థితి గట్టెక్కుతుంది అనే ఆలోచన ఎక్కడా లేదు జగన్ గారికి. వాళ్ళ సలహాదారులు కూడా ఆయన ఎవరి మాట వినరేమో మరి నాకు తెలియదు, కానీ ఎవరు ఎక్కడ నుంచి నొక్కేద్దాం, ఏ విధంగా మనం దీన్ని ఈ డెవలప్ చేద్దాము అంటే వీలైతే ఛార్జీలు పెంచుదాం, కరెంట్ ఛార్జీలు పెంచుదాం, దేని మీద ఛార్జీలు వేస్తే మరుగుదొడ్ల మీద ఛార్జీలు వేద్దామా, ఎలా ఇలా ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చో, దాని వల్ల వచ్చే ఉద్యోగాలు వస్తే సంక్షేమ పథకాలు తగ్గించవచ్చు. సంక్షేమ పథకాలు ఎందుకంటే ఇన్కమ్ జనరేషన్ యువతకు ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా సంక్షేమ పథకాలు తగ్గుతాయి, ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు ఆర్థిక స్థితి మెల్లమెల్లగా పైకి వస్తుంది. కానీ వాళ్ళకి ఆలోచన లేదే, ఎక్కడుంది ఆలోచన? పోలవరం గురించి చెప్పారు, కనీసం ఒక ఇటుక వేయలేదు. ఎక్కడ పోతున్నాయి డబ్బులు అండి? ఏమేమి కేసులకే డబ్బులు పోతున్నాయండి పూర్తిగా? ఎటుకు పెట్టాలంటే వీళ్ళు ఎటుకు పెట్టాలంటే బడ్జెట్ లో కేటాయించాలండి. ఒక నిమిషం, వీళ్ళు ఎటుకు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమండి. మన రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టుకి. మీరు అడగండి మీ నాయకుల్ని, అడిగించమని చెప్పండి గట్టిగా. మీకు కూడా ఎంపీలు ఉన్నారు కదా, గట్టిగా అడగమని చెప్పండి వాళ్ళని. అది వాళ్ళు ఏం చేయట్లేగా, మీరేం చేస్తున్నారు వెళ్ళమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ఢిల్లీలో కూర్చోమని చెప్పండి. మా బాధ్యత ఉంటది కదా ప్రతిపక్ష నాయకుడిగా. బడ్జెట్ లో కనీసం కేటాయింపులు లేకపోతే, కనీసం నోరు లేవలేదు ఎవరికి? తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ రకంగా మాట్లాడారు చూసారు కదా. మన నాయకులకి నోరు కూడా లేవదు, చంద్రబాబు నాయుడు గారికి లేవదు,
జగన్ గారికి లేదు ఎవరు మాట్లాడరు కనీసం ఇక్కడ ఏమంటున్నారు బాధ్యత వైసీపీ 26 మంది ఎంపీల బాధ్యత ఎక్కడ పోయిందండి వాళ్ళు మెయిన్ కదా ఆఖరికి రాజధాని లేదంటే దిక్కు లేదండి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కనీసం ఏమైనా మాట్లాడుతున్నారా ఆ అనవసరమైన కేసులు పెడుతుంటే దాని గురించి మాట్లాడుతున్నారా అమరావతి రైతుల ఆడవాళ్ళ మీద వాళ్ళకి దాడులు చేస్తుంటే పట్టించుకుంటున్నారా జనసేన అభిప్రాయం కూడా తీసుకుందాం ఇప్పటికే లేట్ అయింది వెంకటేశ్వరరావు గారు క్షమించాలి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఉద్యోగుల సమస్యకు పరిష్కారం ఏంటి జనసేన పార్టీ ఏం సూచిస్తుంది నమస్కారం రవిశంకర్ గారు మీకు తోటి ప్యానలిస్టులకి 99 వ్యక్తులందరూ కూడా శుభ సాయంత్రం సార్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ జరిగినటువంటి ఈ ఉద్యోగు ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ధర్నా చలో విజయవాడ సక్సెస్ అవటానికి కేవలం ఉన్నటువంటి బెనిఫిట్స్ కాదు ప్రభుత్వం యొక్క వ్యవహరించిన తీరు ప్రభుత్వం చర్చల పేరుతో వాళ్ళని ట్రీట్మెంట్ వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ విధానం మొట్టమొదటి నుంచి కూడా ఈ సమస్య మీద ప్రభుత్వం చిత్తశుద్ధితోనూ పారదర్శకతతోనూ దార్శనికమైనటువంటి చర్చలు చేయటలేదు ఉద్యోగ సంఘాలతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం ద్వారా బయటకు పెట్టకోకుండా సలహాదారుల రూపంలో వేల కోట్ల రూపాయలను దోచుకుంటూ దాచుకుంటూ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటప్పటికి మేము అప్పులు పాలయ్యేటువంటి వాదన అది కుంటి వాదనే ఈ రోజున ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులతో ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరిపే విధానాన్ని మనం చూసినట్లయితే ఒక పక్కన క్యాబినెట్ మినిస్టర్స్ ఉండగా ఒక ప్రభుత్వ సలహాదారు చర్చల్లో పాల్గొని సలహాలు ఇచ్చినప్పటికి కూడా బయటికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ ఆయన పబ్లిక్ గా ఇద్దరు మంత్రుల్ని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహించడం అది అసలు ఎంత మాత్రమైనటువంటి సహేతుకమైనటువంటి పరిస్థితి నిజంగా ఈ గవర్నమెంట్ సాగుతుంది కానీ ఇలాంటి దుశ్చర్యలు అకృత్యాలు అది సభ్య సమాజం కానీ లేదంటే భారత రాజ్యాంగం కానీ చట్టాలు కానీ చూపించినటువంటి సంప్రదాయాలకి నైతిక విలువలకి పారదర్శాలకి తిరోధకాలు ఇచ్చేటువంటి ఈ వైనంతోనే కొంత ఉద్యోగ సంఘ నాయకులకి ప్రభుత్వానికి చర్చల మధ్యన గ్యాప్ ఏర్పడటం కానీ అన్ని విషయాల్లో వారి మధ్యన గ్యాప్ ఏర్పడడం జరిగింది మీరు ఒకసారి చూసినట్లయితే ఇవాళ పోలీసులు సహకరించారు పోలీసులు లేదు సహకరించమంటే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం సోషల్ మీడియాలో చూసాం కానీ ఉద్యోగస్తులు వచ్చినటువంటి విధానం కర్నూలు నుంచి ఒక పెండి బస్సు రూపంలో వచ్చినటువంటి విధానం కానీ ఒక పాలు అమ్ముకుంటాకి వచ్చినటువంటి విధానం కానీ ఒక ముస్లిం వేషధారణలో కానీ కాయగూరలు అమ్ముకునేటువంటి విధానంలో వచ్చినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఎంత కసి ఉంది తెలుగుదేశం పార్టీ కూడా మనం చూడాలి వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇంకా చాలా మంది నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు హుయి సజ్జల అని అడుగుతూ ఉన్నారు కదండి ఇప్పుడు మీరు కూడా ప్రస్తావించారు కదా జనసేన పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజా సంబంధాల సలహాదారు అంటే ఉద్యోగుల విషయంలో ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఆయనకుంటది సలహాలు ఇవ్వటం వరకే కానీ ఈజ్ నాట్ ది పర్సన్ టు టేక్ ఎనీ పాలసీ డెసిషన్ ఆర్ ఈజ్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ టు అనౌన్స్ ది పబ్లిక్ గవర్నమెంట్ పాలసీ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ప్లేస్ ది ఇన్ఫర్మేషన్ బిఫోర్ ది అథారిటీస్ అండ్ బిఫోర్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ ది కన్సర్న్ పర్సన్ అండ్ టు టేక్ టు గివ్ ఎ గైడెన్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ బట్ హీ హిమ్సెల్ఫ్ నౌ ఇట్ అపియర్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసినట్టయితే ఈ ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి వార్తలాగా పనిచేసినటువంటి పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇవాళ ఈ ఎపిసోడ్ లో మొత్తానికి కూడా కారణం అయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా స్ట్రైక్ వెళితే ప్రజల యొక్క జన జీవనం మీద సమాజ జీవనం మీద
తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నాం. ఒక్క విషయం ఎందుచేతం చెప్తా అంటే, ఇవాళ ధర్నాకు వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖాలు చూసినట్లయితే మన టీవీ ఛానల్ వాళ్ళ యొక్క అసహాయాన్ని పరిస్థితుల్లో వాళ్ళు చూపించినటువంటి ఆక్రోశాన్ని చూసినట్లయితే, ఒక బాధని వెలిపించేటప్పుడు, ఒక బాధను బయట పెట్టేటప్పుడు ఆ బాధను కడుపులో నుంచి సాఫీగా రాణిస్తే ఏదన్నా కొంతవరకు ఉపశమనం వాళ్ళకి కలిగేది. ఆ దాన్ని అణిచిపెట్టి అదివేసి అణగదొక్కాలని, కాళ్లతో చిరివేయాలని ఎప్పుడైతే ప్రయత్నం చేశారో ఒక తోటి ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ చెవులు కళ్ళు, అలాంటి చెవులు కళ్ళను కూడా నలిపేయాలని, ఉక్కుపాదంతో నలిపేయాలని చూసినప్పుడు, ఈ మధ్యన సుప్రీంకోర్టు వారు కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులోనే దాంతో తీర్పు చెప్తూ స్వేచ్ఛని గురించి చెప్తూ, ఎప్పుడైతే ఒక భావాన్ని, ఒక భావం వెలుగుచ్చేటువంటి ప్రయత్నంలో ఆ భావాన్ని మనం అడగదొచ్చినట్టయితే అది ఒక బంతిలాగా లోపల ఆ వ్యాకోచం చెంది పేలిపోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అలాంటి పరిస్థితిని వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయుల ముఖాల్లో మనం చూసాం. సత్యనారాయణ గారు, అదే హైకోర్టు ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి జీతాలు పెంచే లేదా తగ్గించే హక్కు ఉంటుందని కూడా చెప్పింది. సర్వీస్ రూల్స్ ప్రకారం సమ్మె చేయడానికి లేదు. సమ్మె నోటీస్ ఉన్నప్పుడు కూడా పెన్ డౌన్ చేస్తామంటే ఎలా కుదురుతుంది చెప్పండి? సమ్మెలో ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ చేసుకోవాలంటే సమ్మె 7 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత తమ నిరసన ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా తెలుపుకోండి. కానీ సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే పనిలో ఉన్నారు చాలా మంది ఉద్యోగులు. ప్రజలు హర్షించరు కదా, ప్రజలకు సర్వీస్ చేయాలి వాళ్ళు, ప్రజలకు సర్వీస్. ప్రభుత్వాలు, ఐ మీన్ ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, నెక్స్ట్ వేరే పార్టీ రావచ్చు, గతంలో ఒక పార్టీ ఉంది, కానీ ఉద్యోగులు ఎంత వాళ్ళు, మీకు తెలుసు కదా వాళ్ళ పదవి కాలం 62 ఇయర్స్ వరకు ఉంటుంది. నేను మొట్టమొదటి ఒకటే చెబుతున్నాను రవిశంకర్ గారు, చెప్పండి. భారతదేశంలో దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇవాళ ప్రతిపక్షంలో మనం ఉంటే ఒక ఇష్యూ మీద అధికారంలో రానే అదే ఇష్యూ మీద మనం యూటర్న్ తీసుకుని డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నాం. అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రజలు మనం కామన్ మ్యాన్ గ్రహించలేనటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రీవియస్ క్యాసెట్ అన్ని చేసినట్లయితే నిజంగా ఈ ఉద్యోగం ఆయనే వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మధ్యలో కూర్చొని జై కొట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ తద్విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. సరే, మీరు అన్నారు మొన్న హైకోర్టు వారు ఇన్సిడెంటల్ గా గవర్నమెంట్ హాస్ గాట్ పవర్ ఐదర్ టు ఎన్హాన్స్ ది సాలరీస్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. తర్వాత గవర్నమెంట్ సర్వీస్ కండిషన్స్ ని ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్ రెగ్యులేట్ చేయండి. ఖచ్చితంగా ఆ అధికారం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న 29వ తారీఖున నాదెండ్ల సాంబశివరావు గారని మన వైజాగ్ నుంచి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు రిట్ ఫైల్ చేశారు. రేపు 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని స్ట్రైక్ చేయటానికి నోటీస్ ఇచ్చి, వారు చేయబోయేటువంటి స్ట్రైక్ ఇల్లీగల్ అని, అన్కాన్స్టిట్యూషనల్ అని, అది ప్రజా వ్యతిరేక చర్య అని డిక్లేర్ చేయమని ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేశారు మన శుక్రవారం నాడు. దట్ రిట్ పిటిషన్ ఈస్ గోయింగ్ టు బి లిస్టెడ్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్. అట్ ది సేమ్ టైం అంతకుముందు 2003వ సంవత్సరంలో సుప్రీంకోర్టు వారు కూడా ఏమని చెప్పారంటే, చాలా నిర్విద్ధంగా తమిళనాడు గవర్నమెంట్ లో ఇట్లాగే ఉద్యోగస్తులు స్ట్రైక్ చేసినప్పుడు ఆ ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగం టెర్మినేట్ చేసి వారిని అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేసినప్పుడు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అవ్వటం, సింగిల్ జడ్జి వారి ఉద్యోగస్తులు అనుకూలంగా ఇవ్వటం, బెంచి వారిని కొట్టేయటం, అల్టిమేట్ గా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో చేస్తూ, కానీ సమ్మె ప్రభుత్వ ఉద్యోగులకి సమ్మె అనేది ఇట్స్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. దేర్ ఈస్ ఎ డ్యూటీస్, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక బాధ్యత. వారు ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యన చెవులు కళ్ళు అని ఏదైతే మనం నిర్వచించామో వారధుల్లాగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర చెంతకు తీసుకెళ్తాం. ప్రజలు ఎదుర్కొనేటువంటి మౌలిక సమస్యల్ని, మౌలిక బాధల్ని, లేదా ఆ ప్రాంతం యొక్క పరిస్థితుల్ని కూడా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా పనిచేసేటువంటి కళ్ళు చెవులు అనే మనం ఏదైతే అంటున్నామో, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక శ్రోతను, సామాజిక బాధ్యతను చట్టబద్ధంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ,
ట్రీట్మెంట్ చేసే విధం మాత్రం ఖచ్చితంగా బాగాలేదండి. వాళ్ళని అపహాస్యం, వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి బాగాలేదు, వాళ్ళకు కూడా బాధ్యతను మరిచి రోడ్ల మీదకి వచ్చే పద్ధతి కూడా బాగాలేదు. అంటే ఇక్కడ ఒకటి ఉందండి చెప్పండి. వాస్తవంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు గవర్నమెంట్ కి ఎంత కొంత టిల్ట్ అయ్యారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు పెట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని చూసినట్టే వీళ్ళ యొక్క నాయకత్వాలకు కూడా ఎసరొచ్చేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వీళ్ళు వారి యొక్క ఎంప్లాయీస్ ఒక ఇద్దరు ముగ్గురికి ఎమ్మెల్సీలు అనౌన్స్ చేయమని చెప్పండి, ఉద్యమం ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అలాంటి పరిస్థితి రానికోండి ఉంటాం. ఒక ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పానండి, రాత్రికి ఎలా సైలెంట్ చేస్తారు ఈ నాయకులు? ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది కాదు, ప్రభుత్వం ఆ విధంగా సామదాన భేద దండోపాయాల ద్వారా. అదే గతంలో తెలుగుదేశం వాళ్ళు గతంలో అశోక్ బాబు గారికి ఇచ్చారు ఎమ్మెల్సీ, ఇప్పుడు మరి బొప్పరాజు గారికి ఇస్తారో లేకపోతే ఇంకో ఆయనకి ఇస్తారో మరి చూడాలి. బండి శ్రీనివాసరావు గారు కాబట్టి ఇప్పుడు కూడా దయచేసి ఈ ఛానల్ ముఖం ద్వారా ప్రభుత్వం నాయకులకి, ముఖ్యంగా వేణుగోపాల రెడ్డి గారికి, మనం వాదనలో కాదు ఏ విధంగా దీన్ని డైల్యూట్ చేయాలి, ఏ విధంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం, ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఇరువురికి ఉభయులకి ఆమోదయోగ్యమైనటువంటి అనుకోవాలనేటువంటి ఆతృత లేదా స్పృహ ప్రభుత్వ పెద్దల్లో మాత్రం కనిపించట్లేదు. కానీ ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుచేతంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం చెప్పే దృక్పథంలో మనం ఏం చేస్తున్నాం, మనం కూడా మన యొక్క ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి అంటే అప్పులు తీసుకురావటం కాదు, సంక్షేమం అంటే అప్పులు తీసుకురావటం కాదు, అవి కూడా మనం ఏ విధంగా అభివృద్ధి చేసేయాలి. ఇప్పుడు ఇవాళ ఎందుచేతంటే ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మాట్లాడదంటేనే ఇవాళ ఎంప్లాయీస్ నోటి నుంచి వచ్చినటువంటి మాటల్ని మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో వాళ్ళు మన టీవీలకు ఇచ్చినటువంటి ఛానల్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో చూసినట్లయితే చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. వీటినన్నింటినీ పరిగణన తీసుకుని దయచేసి ఆంధ్ర రాష్ట్ర సమాజాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ తో పాటు ప్రభుత్వం కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం యొక్క నైతికమైనటువంటి బాధ్యత, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత, రాజకీయ బాధ్యత, ఈ బాధ్యతలన్నింటి మనస వాచ కర్మణ తూచ తప్పకుండా అమలు జరప కావలసినటువంటి అన్ని చర్యలను సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఒక ఫెయిర్నెస్ గా, పారదర్శక ట్రాన్స్పరెన్సీతో ఒక ముందు జాగ్రత్తగా చక్కగా డీల్ చేసి ఈ సున్నితమైనటువంటి సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందిగా మన టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వ అధినేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. రవిశంకర్ గారు, ఇందాక కోర్టుల ప్రస్తావన కూడా మీరు ఇచ్చారు కాబట్టి ఒక విషయాన్ని ఏంటంటే, ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఉద్యోగులకి ఇచ్చినటువంటి డబ్బుల్ని, జీతాలని తిరిగి రికవరీ చేసినటువంటి సందర్భాలు లేవండి. సుప్రీంకోర్టు కూడా గతంలో ఆ విధమైనటువంటి ఇచ్చిన ఆదేశాలని తప్పు పట్టింది కూడా. ఇక్కడ ఏమిటంటే వ్యక్తిగతంగా ఎవరైనా ఒక ఉద్యోగి తప్పు చేస్తానో, రూల్స్ వ్యతిరేకంగా వ్యవహరిస్తానో, అతని జీతాన్ని రికవరీ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఏంటంటే 27% ఐఆర్ నుంచి 23% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని రికవరీ చేయడానికి ఇచ్చారండి. అంటే వాళ్ళ జీతాలు తగ్గిపోవటమే కాదు, వాళ్ళ ఇప్పుడు వచ్చేటువంటి డిఎల్లో ఇప్పుడు రికవరీ చేసేటువంటి పరిస్థితి. వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఆదర్శము, ఏదైతే జయలలిత గారు ఆదర్శాన్ని తీసుకుంటున్నారు, ఇట్లాగా మనం ఇబ్బందులకు గురే, ప్రజలకు ఇబ్బందులకు గురయ్యేటువంటి నియంత పోకడలకు సంబంధించినటువంటి ఆదర్శాలు వద్దండి వేణుగోపాల్ గారు. ఇక్కడ ప్రజలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని చెప్తున్నారు. ప్రజలు గొంతెమ్మ కోరికలంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఐఆర్కు అనుగుణంగానే ప్రతి పిఆర్సీలో ఇప్పటి వరకు 10 పిఆర్సీలు వస్తే 10 పిఆర్సీల్లో కూడా ఐఆర్ కన్నా 1% ఎక్కువే ఉంది తప్ప తక్కువ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మీరు ఐఆర్ 27% ఉంటే ఫిట్మెంట్ 23% ఇచ్చినా కూడా ఉద్యోగ సంఘ నాయకులు ఒప్పుకున్నారు. కానీ మీరు చేసినటువంటిది ఏమిటంటే, ఇందాక జనసేన నాయకులు చెప్పినటువంటి దాన్ని నేను 100% అంగీకరిస్తానండి. ఉద్యోగ సంఘ నాయకులతో ఈ ప్రభుత్వము వ్యవహరించినటువంటి తీరు అనేటువంటిది వివాదాస్పదం అయ్యి ఈ రోజున ఉద్యోగుల్ని రోడ్డు మీదకి వచ్చేటువంటి విధంగా, ఉద్యోగుల్ని సమైక్యలోకి వెళ్ళేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇది ప్రభుత్వము, ప్రభుత్వ వైఖరి వల్లే ఈ విధమైనటువంటి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా ఉద్యోగులు ప్రభుత్వం చెబితే అంగీకరించడానికి, కొన్ని సర్దుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారండి.
కానీ అసలు ఆ విధంగా ఒక సౌహృద్భావ వాతావరణంలో చర్చలు జరగడానికి అసలు ప్రభుత్వం ఎక్కడ సిద్ధంగా ఉందండి? మేము జీవోలు ఇచ్చేసాం, మేము జీవోల నుంచి ఎనక్కి రాము, మేము అసోస్ మిషనా కమిషన్ రిపోర్ట్లు ఇవ్వము, మేము పాత జీతాలు ఇవ్వము, కొత్త జీతాలు ఇస్తాం. ఈ మీరు అన్ని మీరు చేసేసిన తర్వాత ఇక ఉద్యోగులు ఏమని రావాలి మీకు? మేము బతుల మీరు మీరు రండి, మేము మీకు మధ్య సర్ది చెబుతాము, మీకు ఏదైనా అప్రెంటిస్ ఉంటే దాన్ని తీరుస్తామని చెప్తున్నారు. ఉద్యోగులకు తెలియదా వాళ్ళకి జీతం తగ్గుతుంది, వాళ్ళ హెచ్ఆర్ఏ తగ్గింది, వాళ్ళ ఐఆర్ నుంచి పిట్మెంట్ తగ్గింది, వాళ్ళ పెన్షన్ కూడా పెన్షన్ దారులు కూడా ఈరోజు నష్టం జరిగేటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కడ పెరిగిందండి జీతం? సొల్యూషన్ ఏంటి? కరోనా ఫస్ట్ వేవ్ లో మనం చూసాం, అప్పుడు ఫస్ట్ ఒక సగం జీతం ఇచ్చి తర్వాత దాన్ని తర్వాత పే చేశారు, రైట్? సో ఆ రకంగా అడ్జస్ట్మెంట్స్ అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత ఇస్తామంటే ఉద్యోగులు ఒప్పుకునే అవకాశం ఉందా? ఏదో సొల్యూషన్ ఏమైనా సూచించాలి ప్రభుత్వం. ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు కూడా సౌహృద్భావ వాతావరణంలో వస్తే ఉద్యోగులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారండి. 12 సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా 30 నెలల పాటు ఎదురు చూశారండి. మొన్న సీఎం గారు 23% ఫిట్మెంట్ అంటే కూడా ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే హెచ్ఆర్ఏ అదే విధంగా సిసిఆర్ రద్దు ఇవన్నిట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అంటే అవన్నీ ఏదైతే కార్యదర్శుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఉందో దాని వల్ల ఉద్యోగులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారండి. కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఆ విషయాలని కూడా మీరు కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు చూస్తారు, మీకు ఇబ్బంది కలగదు అని ముఖ్యమంత్రి గారి హామీ ఇచ్చినటువంటి మేరకే ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా అంగీకరించారు. జరిగినటువంటిది ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్యంగా ఒక రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘ నాయకులతో సంప్రదింపులు జరపకుండా హెచ్ఆర్ఏ తగ్గిస్తూ, సిసిఆర్ రద్దు చేస్తూ, పెన్షన్ విధానాన్ని మారుస్తూ జీవోలు ఇవ్వటం అనేటువంటిది ఈ విధమైనటువంటి సమస్యకు కారణమైంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి. ఈ రోజున పరిస్థితి చూశారు, ఇంకా 4 రోజుల సమయం, ఇంకా 3 రోజుల సమయం ఉంది ప్రభుత్వ చేతుల్లో. మీరు నియంత్రిత పోకడలకు వెళ్లాలనో, ఎస్పా ప్రయోగిస్తామనో, కేసులు పెడతామనో ఎలాంటి బెదిరింపులు దయచేసి ఆపండి. ఈ రోజున కరోనా సమయంలో ఉన్నాం, ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఏ విధమైనటువంటి సమ్మె జరిగినా కూడా దానికి ఉద్యోగులు బాధ్యులు కాదండి, ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతోంది అనేది. ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. ఈ 3 రోజుల్లో ప్రభుత్వం మెట్టు దిగుతుందా లేకపోతే ఉద్యోగులు మెట్టు దిగుతారా అనేది వేచి చూడాలి. ఒకవేళ సమ్మె కానీ జరిగితే కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఉద్యోగులు చాలా, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు మెట్టు దిగుతారు, ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజనేయుల గారు, వెంకటేశ్వరరావు గారు, తిరుత్తని వేణుగోపాల్ గారు, ఆశా గారు, వాళ్ళ ప్రైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ప్రైమ్ డిబేట్. మళ్ళీ రేపు ఉదయం బిగ్ డిస్కషన్ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.